గాయ్స్ బోర్కు అయితే మీరు చూసారు, డేవ్ నోటన్ అయితే ఫుల్గా ఎంక్వైరీ చేసాం, బట్ తనేం చేయలేదు గాయస్. డేవ్ నోటన్ అయితే ఏమీ చేయలేదు. బట్ ఆ రోజు అక్కడ ఎక్కడ అంటే అనౌన్స్ చేసేటప్పుడు, మేయర్ని అనౌన్స్ చేసేటప్పుడు మైకల్ తను గొడవ పడ్డారు కదా. తనైతే ఇదంతా ప్లాన్ చేశారంట గాయస్. చివరి మినిట్లో అయితే లాస్ట్ మినిట్లో మనకైతే చెప్పాడు డేవ్ నోటన్. సో మనమైతే ఇప్పుడు తనైతే ఇంట్లో లేడు, బట్ ఆర్మీకి అయితే తెలిసింది తను ఎక్కడ ఉన్నాడో. సో మనం సీక్రెట్గా వెళ్ళిపోతున్నాం. చూసారు కదా గాయస్ మనతో పాటు 5 ఆర్మీ మెంబర్స్ అయితే ఉన్నారు. సో చూసారా, వెళ్ళి చూసారా, షర్ట్స్ కూడా వేసుకోలేదు, కానీ ఫ్రాంక్లిన్ ఫుల్గా రెడీ అయ్యాడు. ఎందుకంటే ఫ్రాంక్లిన్కి ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, చూసారు కదా ఆర్మీ వెహికల్ కూడా వచ్చింది. అండ్ గాయస్ మైకిల్కి అయితే ఏమీ అవ్వలేదు. ఓకే, ఎందుకంటే ఆ కార్లో అసలు మైకిలే లేడు గాయస్, మీకు అదంతా చెప్తాను. యాక్చువల్గా అయితే ఆ రోజు ఒక హోటల్లో అయితే మైకిల్ ఉన్నాడు. తనైతే ఇంటికి వెళ్ళాల్సిందే ఆ రోజు, కానీ వెళ్ళలేదు. సో తన సెక్యూరిటీ వెహికల్ని అండ్ తన పర్సనల్ వెహికల్ని, $1.5 మిలియన్ పెట్టిన పర్సనల్ వెహికల్ని కూడా ఇంటికి పంపించేద్దామని చెప్పేసి అనుకున్నాడు. సో సెక్యూరిటీ పర్సన్స్కి ఇచ్చేసి దాన్ని పంపేసాడు అనమాట. సో అది టింటెడ్ గ్లాసెస్ కాబట్టి డ్రైవ్ చేస్తుంది ఎవరో తెలియలేదు. సో మైకిలే అనుకుని అయితే అటాక్ చేసేసారు, అంతే తప్ప వేరేదేం కాదు. ఓకే, డోర్స్ ఎవరు ఇంకా అలా ఉంచుతారా నెక్స్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే గాయస్ మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఓకే గాయస్ ఇదంతా మైకిల్ చేసిన ప్లాను, మైకిల్ చేసిన ప్లాన్ గాయస్ ఇదంతా. మనం అయితే లైట్స్ ఆఫ్ చేసుకుని వెళ్దాం ప్రస్తుతానికి. ఇదంతా మైకిల్ చేసిన ప్లాన్ గాయస్, ఇదంతా మైకిల్ చేసిన ప్లాన్. ఎందుకంటే తను ఆ రోజు హోటల్లో ఉన్నాడు, కానీ బ్లాస్ట్ అయినా సరే ఆ వ్యక్తికి అయితే ఏం కాలేదు. అయినాయి సివియర్ ఇంజ్యూరీస్ అయినాయి, కానీ బయటికి తెలియనివ్వట్లేదు కదా. అందుకనే అక్కడ చూస్తే ఆ రోజు మనకు ప్రెస్ కూడా అక్కడ లేదు, ఎవరిని అలౌ చేయలేదు కూడా. అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని టేక్ ఓవర్ చేసింది అండ్ మైకిల్ కూడా చెప్పాడు. సో దీన్ని మేయర్ వైపు అటాక్ జరిగిందన్న దానిలాగే కంటిన్యూ చేయమన్నాడు. సో పోలీస్ వాళ్ళు కూడా అలాగే కంటిన్యూ చేశారు. సో పీపుల్ ఎవరికి కూడా తెలియదు గాయస్ ఇప్పుడు ఎవరికి మైకిల్ అటాక్ అవ్వలేదు, బాగానే ఉన్నాడని. సో ఓకే, కానీ దీంట్లో మాత్రం మనకే మైనస్ జరిగింది గాయస్. యా, ఎందుకంటే మన షోరూంలో పనిచేసే ఇద్దరు అయితే చనిపోయారు గాయస్. యా, మన షోరూంలో పనిచేసే ఇద్దరు కూడా చనిపోయారు దీనివల్ల. సో వాడి మీద రివెంజ్ తీసుకోవాల్సిన టైం ఇది. ఓ మ్యాన్, మనం దగ్గరికి వస్తాం. చూసారు కదా గాయస్ పైన అక్కడే ఉన్నాడంట వాడు, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బైక్లు అయితే సేఫ్ గాయస్, బట్ ఇదైతే ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి ఇంకా దాన్ని అలాగే కంటిన్యూ చేశాడు. ఇందులో ప్రెస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకేం తెలియనివ్వలేదు కూడా ఎవరు కూడా. ఓకే, మనం అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, లైట్స్ ఆఫ్ చేసుకునే ఉన్నాం. ఓ మ్యాన్, ఓకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. తనతో పాటు సెక్యూరిటీ కూడా ఉంటుంది అనే డౌట్ కూడా ఉంది గాయస్. ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు, మాకు అసలు ఎక్కడ డౌట్ వస్తుందంటే గాయస్ డేవ్ నోటన్ అయితే ఇది జరిగాక ఎస్కేప్ అవ్వలేదు, కానీ తిన మాత్రం ఎస్కేప్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు దాకున్నాడు. సో తినే చేశాడు గాయస్ కన్ఫామ్గా. అంతేకాకుండా డేవ్ నోటన్ లాస్ట్ మినిట్లో కూడా చెప్పాడు. సో చూద్దాం గాయస్. ఓ మ్యాన్, వాట్ హ్యాపెండ్? ఓ మ్యామ్, ఓకే తనకైతే ఆ బోర్డు తగిలేసింది. సారీ మ్యామ్, నేను నాకు చీకట్లో కనపడలేదు. ఓకే సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ. ఆర్మీ వాళ్ళతో పాటు మైకిల్ తిన్నప్పుడు పంపాడు, అదే ఫ్రాంక్లిన్ కూడా. సో ఓకే, కొన్ని రోజులు అయితే మైకిల్ హాస్పిటల్లోనే ఉండాలి, బయటికి రాకూడదు అసలే. ఎందుకంటే బయట పీపుల్కి ఇదంతా తెలిస్తే మళ్ళీ ఇదంతా వేరేలా ఉంటుంది గాయస్. ఎందుకంటే మైకిల్ కార్ని తీసుకెళ్ళిన సెక్యూరిటీ పర్సన్ అయితే కొంచెం ఇంజ్యూర్ అయ్యాడు. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ప్రస్తుతానికి ఇలా కంటిన్యూ చేస్తున్నారు సార్. సో 20 డేస్ మేబీ రెస్ట్ తీసుకుంటాడు మైకిల్ హాస్పిటల్లోనే. ఓ మ్యామ్, మనం అయితే ఇక్కడ పారాపెద్దాం, కమన్గా ఇస్తండి, జాగ్రత్తగా రండి. ఓకే, కేర్ఫుల్. వస్తున్నారా?
మీరందరూ బాగానే నడుస్తున్నారు. ఓకే, నాకు మాత్రం ఏం కానివ్వకండి. ఓకే, నాకు ఎలాగో సూట్ ఉంది కాబట్టి పర్లేదు, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక్కడెక్కడ ఉన్నారు గాయస్ తను. మైకేల్ అయితే ఖచ్చితంగా 20 డేస్లో బయటికి అసలు రాకూడదు. సో ఎందుకంటే దీన్ని కంటిన్యూ చేయాలి, లేకపోతే మొత్తం రివర్స్ అయిపోతారు, మొత్తం పీపుల్ మొత్తం కూడా. తను ఎందుకు చేశాడంటే ఇది ఎవరో తెలుసుకోవాలి. మామూలుగా అయితే మేయర్కి అటాక్ జరిగినప్పుడు ఎవరైనా సరే దొరికితే ఆ పర్సన్ తన్నైతే అరెస్ట్ చేస్తారు తప్ప చంపరు. సో ఇప్పుడు మేయర్ మీద డైరెక్ట్గా అటాక్ జరిగింది కాబట్టి, అంటే జరగలేదు యాక్చువల్గా, సో అలా మనం చూపిస్తున్నాం అలాగే. సో తను చంపే అధికారం కూడా ఉంది. సో అందుకనే వాళ్ళని చంపాలనే ఉద్దేశంతోనే మైకేల్ దీన్ని కంటిన్యూ చేశాడు గైస్. ఓకే, దీంట్లో మరి ఎటువంటి ఇది లేదు. ఓ గైస్, మనం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఓ మ్యాన్, ఓకే ఇలా వెళ్దాం ఇటువైపు వైపు. ఐసంబడి, ఓ మ్యాన్ టేక్ అవా మ్యాన్, దీంతో చూడొచ్చా? ఓ గాయ్స్, ఇక్కడ చూసా ఎంతమంది ఉన్నారు. ఓ నో, అలా ఉంటాయారా? ఓ మ్యాన్, ఓ ఓ ఓ ఓ మ్యాన్, ఓకే ఓకే, చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఓ మ్యాన్, ఓకే ఇట్స్ టైమ్ టు గో, ఇట్స్ టైమ్ టు గో. మొత్తం అందరిని కూడా ఎవరిని మిగల్చకూడదు. గాయస్ 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 కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఓకే, ఇంకా ఎవరితో సౌండ్ వినబడుతుంది గాయస్. ఓకే, గాడ్ ఏం గాడ్ ఏం గాడ్ ఏం గాడ్ ఏం గాయస్ గాడ్ ఏం. ఓ గాయస్, మన వాళ్ళు చాలా ఫాస్ట్. ఓ మ్యాన్, ఎక్కడ? ఓ మ్యాన్, వేర్ గాయస్? ఐ కాంట్ సీ హిమ్. ఎక్కడ? అక్కడ నుంచి షూటింగ్స్ వస్తున్నాయి గాయస్. ఎక్కడ గాయస్? ఓ మ్యాన్, ఇది చాలా డార్క్గా ఉన్నాం, మళ్ళీ ఏం కనిపించడం లేదు. ఓ మ్యాన్, మన అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఓకే ఓకే, కోల్డ్ కోల్డ్ పో. ఇంకా అక్కడ జరిగింది గ్యాస్ ఫైరింగ్. ఇంకా అక్కడ జరుగుతుంది గ్యాస్. ఎక్కడ? ఓ మ్యాన్, చూసారా ఇంకా ఫైరింగ్ జరుగుతుంది గ్యాస్. ఎక్కడ? ఓ మ్యాన్, ఎవరైనా ఉన్నారా? ఓకే, పైకి వెళ్దాం. ఓ మ్యాన్, ఎవరు ఫైట్ షూటింగ్ చేస్తుంది ఎవరు? ఇంకెవరైనా ఉన్నారా కా? గాయస్ వెయిట్ చేయండి, ఓకే 1 మినిట్. ఓకే వెయిట్ చేయండి అలాగా. గాయస్ వెయిట్ వెయిట్ వెయిట్, ఓకే వెయిట్ కూల్, మెల్లగా రండి, ఎందుకంటే ఎవరైనా ఉండొచ్చు ప్లేస్. ఇంకా గాయస్ చూసారా, తను ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఓ మ్యాన్, నో 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 నో. ఓ యా యా యా, గాడెన్, ఓకే గాడెన్ గాయస్.
ఓన్నో నేను వేసింది వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుందా? డోంట్ వరీ గైస్, ఓకే స్టాప్ ఇట్. ఓకే సమయానికి టార్చ్ పెట్టలేదు గైస్. టార్చ్ లైట్, టార్చ్ లైట్, టార్చ్ లైట్ లేదు. బాటిల్ వేస్టెడ్ గైస్. ఓ మ్యాన్, ఓ గైస్. ఓకే వీళ్ళైతే కొంచెం స్పృహతో పడిపోయారా, స్పృహతో పడిపోయినట్టున్నారు. ఓకే డోంట్ వారీ, డోంట్ హ్యావ్ టు వారీ, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత లభిస్తారు. సో ఫైనల్లీ వీడినైతే చంపేసాం గైస్. ఒకసారి ఓకే చాలా. సో మనమైతే వెళ్దాం. సో వాళ్ళనైతే లేపుదాం 1 మినిట్ గైస్. ఓకే వీళ్ళైతే మళ్ళీ నార్మల్ అయ్యారు, థ్యాంక్ గాడ్. ఓకే చూసారు కదా గైస్, తిన్ ఫేస్ మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఆ వీడియోలో చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఫేస్. బ్లాడీ తనను చంపింది ఎందుకంటే మైకిల్ని ఏం చేయలేదు, కాకపోతే తనను పట్టుకోవచ్చు మైకిల్ని చేయనందుకు, కానీ తన వల్ల ఆ మైకిలైన మన షాప్లో పనిచేసే ఇద్దరు చనిపోయారు గాయస్. సో వాళ్ళకి వీడిని బలిచ్చామన్నమాట. సో ఓకే వెల్ వెల్ డన్ గాయస్, వెల్ డన్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారు కదా మనం, మనకి పెద్ద పని చెప్పకుండా చాలామంది వీళ్ళ చంపేశారు గాయస్. ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఉన్నారు గాయస్ వీళ్ళు, ఆల్మోస్ట్ 50 మెంబర్స్ పైన ఉన్నారు. సో చాలా ఈజీగా గాయస్ చూసారా, ఎంతమంది మనం గట్టిగా చంపితే ఒక 3-4 చంపుంటాం, మిగతా వాళ్ళందరినీ ఈ గ్యాప్లో చూసారు కదా ఎంత ఫాస్ట్గా వీళ్ళు చంపేశారు. సో అందుకనే వాళ్ళని ఆర్మీ అన్నారు. కానీ మన ఫ్రాంక్లిన్ కూడా చాలా ధైర్యం, ఎందుకంటే ముందుండి నడిచాడు గా. ఓ మ్యాన్ బ్లడీ. ఓకే మైకిల్ ఈజ్ సేఫ్, కానీ కొన్ని రోజులు దీన్ని ఇలా కంటిన్యూ చేయాలి మైకిల్, మీకు చెప్పాను కదా. వెయిట్ గైస్, ఇంకేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి, వన్ సెకండ్. ఎక్కడ నో నో నో, అక్కడ పైన నో నో, వాళ్ళంతా మామూలు పీపుల్. ఓకే ఓకే లెట్స్ గో గైస్, లెట్స్ గో, లెట్స్ గో. ఓకే లెట్స్ గో గైస్, కమ్ ఆన్. ఓకే చేతిలో పిస్టల్ పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. ఎవరు లేరు కదా, కమ్ ఆన్ గైస్ ఫాస్టర్. ఒక చేతిలో మంచి పిస్టల్ తీసుకుందాం, ఎందుకంటే చెప్పలేం గైస్, తనైతే చంపేసాం కాబట్టి ఏం పర్లేదు. ఇంకా మైకిల్ అయితే కొన్ని రోజులు, ఒక 20 డేస్ హాస్పిటల్లో నుంచి బయటికి రాకూడదు. అండ్ కార్ బ్లాస్ట్లో గాయపడిన వ్యక్తి కూడా తొందరగా కొడుకోవాలి, ఎందుకంటే తనకు కూడా ఏమైందని తెలియకూడదు. ఓకే దీన్ని లెక్క కంటిన్యూ చేయాలి గైస్ మనం, ఒక 20 డేస్. ఓకే ఆఫ్టర్ దాట్ ఖచ్చితంగా మైకిల్ రియల్ లైఫ్ మోటార్ సైకిల్ చేస్తుంటే చూపిస్తాను. ఓకే సో సక్సెస్ఫుల్గా ఫ్రాంక్లిన్ అయితే మైకిల్ని చంపడానికి ట్రై చేసిన వాడి అంతైతే చూస్తాను. సో నేను డైరెక్ట్గా మైకిల్ పై అటాక్ చేసినట్టు, కానీ మైకిల్ అయితే చాలా సేఫ్ గైస్. ఓకే చెప్పాలంటే అది కూడా నిజమే గైస్, ఎందుకంటే అటాక్లో జరిగింది, అటాక్లో ఒకవేళ బయట తెలియకపోతే తన కేవలం అరెస్ట్ మాత్రమే చేసేవారు, కానీ చంపే అధికారం ఉండేది కాదు. సో దీంట్లో బయట వాళ్ళకి మైకిల్ అటాక్ అయినట్టు ఇంకా జరుగుతుంది కాబట్టి కంటిన్యూ చేస్తాం కాబట్టి, సో చంపే అధికారం అయితే వచ్చింది, లేకపోతే మాత్రం వారిని అరెస్ట్ మాత్రమే. సో వాడైతే మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది మైకిల్ మీద. సో కలుపు మొక్కను తీస్తాం. ఓకే వీళ్ళైతే చాలా చాలా మంచి పని చేశారు గైస్, వీళ్ళు ఆర్మీ గైస్ అయితే గుడ్ బాబ్.
ఎందుకంటే వీళ్ళు చాలా తెగించారు గాయస్. మనకైతే కనీసం ఆర్మర్ ఉంది, వీళ్ళకి అది కూడా లేదు. కానీ మనకన్నా ముందే చాలా మంది చంపిస్తారు గాయస్ వీళ్ళు. అందుకనే వీళ్ళు ఆర్మీ మెంబర్స్ అయ్యారు మ్యామ్. ఓ ఓ ఓ ఓ ఫ్రాంక్లిన్, ఇది నీ వెహికల్ కాదు, ఓకే? ఏం డ్యామేజ్ చేయదు. ఓకే వాట్, ఓకే యో, వన్ సెకండ్ గాయస్. ఓకే గాయస్, మనమైతే సక్సెస్ఫుల్గా మన మిషన్ కంప్లీట్ చేసాం. కొన్ని రోజులు పీపుల్కి కూడా ఇలాగ కంటిన్యూ చేద్దాం, ఓకే? ఎందుకంటే మైకిల్ అటాక్ అవ్వాలని తెలిస్తే అటాక్ అవ్వకుండా ఒక క్రిమినల్ని ఎలా చంపగలరని చెప్పి మనమైతే మొత్తం రివర్స్ అవుతారు. అండ్ ఈ విషయం ప్రెసిడెంట్ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో అది చాలా మైనస్ అవుతుంది మైకిల్కి అయితే. ప్రెసిడెంట్ అయితే మన పార్టీ మెంబరే, కానీ ఉంటుంది కదా, ఎందుకంటే ప్రెసిడెంట్కి చెప్పలేదు, గవర్నర్కి కూడా చెప్పలేదు మనం ఈ విషయం. ఓన్లీ పోలీసులు మాత్రం మనకి కాప్స్ మాత్రం హెల్ప్ చేశారు ఈ విషయంలో. వాళ్ళకు కూడా ఎందుకంటే ఇటువంటి కొన్ని బ్యాడ్ థింగ్స్ జరగడం అయితే ఇష్టం ఉండదు. సో అందుకే మైకిల్కి అయితే కోఆపరేట్ చేశారు వాళ్ళు కూడా. సో బయట పీపుల్కి అయితే డైరెక్ట్గా మైకిలే అటాక్ అయ్యాడు, తనే ఇంజురీ అయ్యాడు అన్నట్టు. సో ప్రెసన్ గట్టా రాకుండా చాలా బాగా అయితే చూసుకున్నారు. సో ఇంకా చూడండి గాయస్, ఇక్కడ ఇంకా హై అలర్ట్గానే ఉంది, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మైకిలే అటాక్ అయ్యారా అని చూసారు గాయస్ ప్రెస్. వీళ్ళందరూ కూడా వీళ్ళెవరికి కూడా లైవ్ ఫొటోస్ అయితే దొరకలేదు. సో తర్వాత ఏదో సర్జరీ అయిందని చెప్పేసి మామూలుగా చెప్పేస్తే సరిపోతుంది. ఓకే, మనమైతే ఇప్పుడు మామూలుగా మైకిల్ చూడటానికి వెళ్తున్నాం. కానీ చూపించిన గాయస్ చెప్పాను కదా, ఆఫ్టర్ 20 డేస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. అండ్ ఫ్రాంక్లిన్ అయితే పగ తీర్చేసుకున్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ 1.